వారి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ మండల కేంద్రం గోకవరంలో శ్రీ 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 మధ్విరాట్ పోత్రూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 41వ వార్షికోత్సవ ఆలయ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సందర్భంగా గోకవరం గ్రామంలో వెలసి ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వద్ద స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా చేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం భారీగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల నుండి తెల్లవారుజాము నుంచి స్వామివారి దివ్య దర్శనముకు భక్తులు పోటెత్తారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు ప్రజలందరి సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారిని పల్లకిలో ఊరేగింపు జరుగుతుందని, కావున భక్తులందరూ పల్లకి ఊరేగింపులో స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుతున్నట్లు ఆలయ పురోహితులు కమిటీ సభ్యులు మీడియా ముఖంగా తెలియజేశారు. దేవదేవి మహాదేవి మహాశక్తి స్వరూపిణి వీరబ్రహ్మేంద్ర వామ్మకి శ్రీ గోవింద మాంబ నమోస్తుంది. తూర్పు గోదావరి మండలం గోకవరం గ్రామంలో మెయిన్ రోడ్డు పక్కన కొలువుతీరు ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భూత భవిష్యత్ వర్తమాన త్రికాల జ్ఞాని శ్రీ 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 గోవింద మాంబ సమేత జగద్గురు మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 41వ వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజు అనగా 23/2/2021 మంగళవారం ఉదయం 4 గంటల నుండి స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకము, తదుపరి అష్టోత్తర పుష్పార్చన కార్యక్రమము అత్యంత వైభవపేతంగా నిర్వహించబడినది. తదుపరి ఈ రోజు ఉదయం 11:38 శ్రీ గోవింద మాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి కూడా గొప్ప అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవేతంగా జరుగుతుంది. తీర్మారు అమ్మవారి వేషాలతో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి స్వామివారి కార్యక్రమం జయప్రదం చేస్తారని మరి మరి కోరుతారు.